హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఎలా అయితే పాపంలోకి అయితే పడిపోతామో ఆ పాపం నుండి బయటికి తీసుకొచ్చేటట్టు చాలా బాగుంది. బాగా సోబెట్టి ఇలా చేసి ఇలా మేకలు రెండు సార్లు కూడా చూడ అప్పుడు అర్థమై అంటే కాపాడిన వాళ్ళకి సెలివేసరీలు. నాకు ఎప్పుడు అనుకున్నావు ఎలాగలేదు నాకు బయట మొత్తం వీడియో మొత్తం ఉందరు నా అక్కడ మొత్తం తీసింది అయితే నచ్చింది అయితే మొత్తానికి చాలు నచ్చింది అది అది ఓకే ఓకే బాయ్. సరేను బిట్టుమారు మరి ఎక్కడ గమనించావు మరి ఎక్కడ ఏపీలో మోగ్గా ఆపనారు ఏంటి అనుకోండి. ఎప్పుడైతే వీళ్ళందరూ కలిపి రెంచి చూడు ఆ అమ్మాయి రెంచి తీసి పడిపోయింది ఈ అమ్మాయి తాగేసి పడిపోయిన తర్వాత అప్పుడు అర్థమైంది. అప్పుడు ఆలోచించాను ఈ బైబిల్ చూపెట్టి యేసుప్రభు గంధం చూపెట్టి చెప్పిన తర్వాత వాళ్ళకి విడుదల వచ్చింది. ఆ వాక్యం ద్వారా విడుదల వచ్చింది వాళ్ళకి. వచ్చిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత వీళ్ళు ఇలాగ చూపెట్టి ఇలాగ వచ్చేయిపోతారు పాపం మళ్ళీ ఇలా వచ్చేయిపోతారు పాతిన తర్వాత ఇక్కడ అప్పుడు నాకు అర్థమాలదు. తర్వాత ఆ పక్క అమ్మాయి పాతినప్పుడు అమ్మ కాపాడిన వాళ్ళకి సిలివేశారు అంతే కాపాడిన వాళ్ళంతా మామూలు యేసుప్రభు వారే మనల్ని కాపాడడానికి వస్తే ఆయన సిలువేశారు వాళ్ళకి సిలువేశారు అది అర్థమైంది. ఫస్ట్ అయితే అనుక ఏదో మూకి అంట క్యారెక్టర్ కదా ఏదో అనుకున్నారు అంతే అంతే అంటే మూగ ద్వారా వాళ్ళకి నిదానంగా అర్థం కావాలా నిదానంగా ఎక్కాల ఇప్పుడు బాగుంటుంది. మూగ ద్వారా ఏదో క్యారెక్టర్ చేశారు అనుకోండి చాలా మందికి అర్థం అవ్వలేదు. నేను కూడా ఈ మొత్తం వీడియో మొత్తం తీశాను. దీని తర్వాత కూడా ఏంటి ఇటు డ్యాన్స్ చేస్తున్నారు నవ్వుతున్నారు పడట్లేదు ఇటు నవ్వుతాడు అటు నవ్వుతాడు కూర్చొని ఏంటి అనుకున్నా అంతే. నేను నాకు ఎప్పుడైతే ఆయన హాస్టల్లో ఆ అమ్మాయి ఇద్దరు కలిపి సిలివేతాడు అప్పుడు అర్థమైంది. ఫస్ట్ అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే యేసుప్రభువారు పుట్టినప్పటి నుంచి మొత్తం అన్ని బిట్లు ఉంటాయి అన్నమాట ఉన్నాయి ర్యాండమ్గా చేయడం ఒకరి తర్వాత ఒకరు చూడు నాకు ఒక్కదే బిట్టు అర్థమవలేదు పడతాయి రామగడ్ల అమ్మాయి ఊరే అదే నాకు అర్థం అవ్వలేదు. అదే ఇందాక నుండి కూడా ఆడు పెప్పు కూడా అడిగాడు ఆ విషయం వెళ్ళదు కదా ఆ విషయం వెళ్ళదు కదా అందుకే పెప్పుగోడు కూడా నన్ను అడిగాడు ఏంట్రా అని మొత్తం బాగుందని అమ్మాయి అని ఇలా చూసి ఇలా అన్నదని ఏటని అర్థం అంతే నాకు ఆ బిట్టు నాకు కూడా అర్థం అవ్వలేదు అర్థం వీడియో మాకు తీసి అన్ని చేశాను కానీ నా బిట్టు నాకు కూడా అర్థం పాస్టర్ అది బైబిల్ గురించి ఏదో ఒక విషయం పాస్టర్ కనుక్కుందాం లేరా అని అన్నాను అంతే అది అదే నాకు ఒకటే అర్థం అవ్వలేదు. అసలు ఈ స్కిట్ చేయడం గల కారణం ఏంటంటే కొన్ని విషయాలు ఇప్పుడు నువ్వు చూసావా ఆ విషయం తెలియలేదు అనేసరికి అది విషయం ఏంటి అని చెప్పి నీకు అడగాలనిపించింది అలా కనిపించాలి జనాలకి అది అయ్యో ఏదో జరుగుతుంది అక్కడ ఏదో విషయం తెలియలేకపోతే అడగాలి అడిగి తెలుసుకోవాలి అది అదే దేవుడి గురించి కూడా మనకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే స్కిట్లోనే కాదు మామూలు విషయాలు కూడా అడిగి తెలుసుకోవాలి తెలుసుకోవాలి. కానీ నాకు ఒక్క బిట్ ఒక్కటే అర్థం అవ్వలేదు.